హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిరుద్యోగులకు మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మంచి శుభవార్త చెప్పడం జరిగింది సో ఫిబ్రవరిలోగా పద్నాలుగు వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు మనకైతే అప్డేట్ వచ్చింది ఆరోగ్య ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేశాం వైద్య ఆరోగ్య సేవల్లో సరికొత్త విప్లవం తెచ్చాం అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన అంటూ హెడ్లైన్స్ చూసుకోవచ్చు అలాగే ఆరోగ్యశ్రీ పెంచామంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ యాక్టివేట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫిబ్రవరిలోగా పద్నాలుగు వేల పోస్టుల భర్తీ ఇక్కడ అంటూ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు అయితే ఇక్కడ కంప్లీట్గా మనకైతే ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది అయితే ఆంధ్రప్రభ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఒక్క వైద్య రంగంలోని దాదాపు నలభై వేల పోస్టులను భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి సీఎం జగన్ చెప్పడం జరిగింది ఆరోగ్య రంగంపై చర్చ సందర్భంగా గురువారం సాయంత్రం శాసనసభలో సీఎం మాట్లాడుతూ వైద్య శాఖలో తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టులను భర్తీ చేశామని విలేజ్ వార్డు సెక్రటరియట్లో మరో పదిహేను వేల మంది ఏఎన్ఎంలను భర్తీ కూడా అయిపోయిందని చెప్పారు దాదాపుగా ఇరవై ఐదు వేల పోస్టులు కాగా మరో పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఈ ఫిబ్రవరి మాసంలోపు భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటికే వాళ్ళు కంప్లీట్గా మనకు ఇరవై వేల పైగా పోస్టులను భర్తీ చేశారు సో ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలోగా పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్రంలో సుమారు అరవై ఆరు లక్షల మంది స్కూల్ పిల్లలకు ఇప్పటికే పూర్తిగా స్కీమింగ్ చేసి లక్ష వేల మంది పిల్లలకు కంటి అద్దాలు అందించడమే కాకుండా మూడు వందల మంది పిల్లలకు శస్త్రచికిత్స సైతం చేయించే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని సీఎం అయితే చెప్పడం జరిగింది అలాగే పద్నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంది వృద్ధులకు స్కీమింగ్ పూర్తి చేసి ఏడు లక్షల ఎనభై మూడు వేల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ పూర్తి చేశామని కూడా ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట పద్నాలుగు వేల పోస్టుల భర్తీ సో ప్రక్రియ కంప్లీట్గా దీనికి సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయ పరిమితిని ప్రభుత్వం తర్వాత ఏకంగా ఐదు లక్షలకు పెంచింది దీనివల్ల దాదాపుగా ఈ రాష్ట్రంలో తొంభై ఐదు శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ లభిస్తుంది ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో మెరుగైన వైద్యం చేయించుకోవడానికి దాదాపుగా నూట ముప్పై సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రులు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఎక్కడైనా కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే సౌలభ్యం అయితే కలిగిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే నూతనంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు రాష్ట్రంలో నూతనంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువస్తున్నట్లు సీఎం చెప్పారు ఇందులో ఏఎన్ఎంలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఆశా వర్కర్లు అలాగే రిపోర్టు చేశారని గ్రామాల్లో అరవై ఏడు రకాల మందులు అందుబాటులో ఉంటాయని సీఎం చెప్పారు మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్స్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని వీళ్ళందరినీ కూడా పీహెచ్లలో ఉన్న డాక్టర్లతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారనమాట ప్రతి మండలానికి రెండు పిహెచ్సిలు ప్రతి పీహెచ్సికి ఒక వన్ జీరో ఫోర్ వాహనం ఉంటుందని ఒక డాక్టర్ పీహెచ్సిలో అందుబాటులో ఉండే మరో డాక్టర్ వన్ నాట్ ఫోర్లో తనకు కేటాయించిన నాలుగు ఐదు గ్రామాలలో తిరుగుతున్నారని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో భాగంగా ఆ డాక్టర్ అదే గ్రామానికి రెండు సార్లు మూడు నాలుగు ఐదు సార్లు కూడా పోయే పరిస్థితిని వస్తుందని చెప్పి మనకైతే మళ్ళీ పద్నాలుగు వేల ఏడు వందల ఎనిమిది మంది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ మనకు ఈరోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లో సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినాయి వెంటనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్